హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసి జాబ్ గ్యాలక్సీ. మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ఒక జాబ్ ఇన్ఫోతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ జాబ్ వచ్చేసరికి అమెజాన్ వెబ్సైట్లోనే స్పాట్ అయిందండి. ఇది ఎస్పీఎస్ జాబ్. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇదైతే ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్కి అనేది స్పాట్ అయింది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. 2022కి వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు డిసెంబర్ కాబట్టి ఈ 1 మంత్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. హైరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి 2022కి మిమ్మల్ని తీసుకుంటారు. ఈ జాబ్ నేమ్ వచ్చేసరికి ఎస్పీఎస్. ఎస్పీఎస్ మీన్స్ సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇగో ఇక్కడ ఇచ్చానండి, చూసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాబ్ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో కూడా చెప్తాను అక్కడ. ఈ జాబ్ డిస్క్రిప్షన్, టోటల్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, మనకి అమెజాన్ అనేది ఇదొక డెలివరీ, అన్ని ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తుంది, పర్చేజ్ అమ్ముతుంది మనకి. కాబట్టి ఇందులో వెండర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇందులో ఎలా పోస్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ ప్రైస్ ఎంత పెడతారు, వాళ్ళకి వాళ్ళు పోస్ట్ చేయడానికి మధ్యలో ఒక వ్యక్తి అనేది ఉంటారు, ఆ వ్యక్తి మనం అది మన జాబ్ అండి. అండ్ నెక్స్ట్ ఈ అమెజాన్ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని సెల్లింగ్ అవుతున్నాయి, ఎన్ని రిటర్న్స్ అవుతున్నాయి అండ్ ఎన్ని రిటర్న్స్ వస్తున్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటే, డిగ్రీ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ 6 మంత్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్గా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ రోల్ ఏంటి అనేది, హిందీ ఇంగ్లీష్ అయితే ప్రొఫిషియెంట్గా ఉండాలని మెయిన్ చెప్తున్నారు వీళ్ళు. కొంచెం కంప్యూటర్ మీద అయితే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ షిఫ్ట్స్ వచ్చేసరికి 24/7 షిఫ్ట్స్ అనేవి, రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి చెప్తున్నారు. వీక్లీ 5 డేస్ అనేది వర్కింగ్ డేస్ ఉంటే, 2 డేస్ ఆఫ్ అనేది ఉంటుందండి మీకు. ఇప్పుడు జాబ్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్ ఈ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూడాలంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే ఇది మీకు కనపడుతుంది. అండ్ సోర్స్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. మీ నేము, ఫుల్ నేము, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, జాబ్ ఎక్కడి నుంచి మీకు దొరికింది అండ్ నెక్స్ట్ ఏ సిటీ, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు, పిన్ కోడు, మీ డిగ్రీ ఏంటి, మీరు ఎంత చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేవి, ఇవన్నీ ఫుల్ అన్నీ మీకు తెలుసు కదా. పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా అనేది. అండ్ రెజ్యూమ్ అండ్ ఫోటో అనేది కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేశాక కింద ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి, ఇలా క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.